జై గురుదేవ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్యజ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోషరాశుల ఫలితాలు, సమస్యా పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 9 సెప్టెంబర్ 2024 సోమవారం, శ్రీ క్రోధిరామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, తిది షష్ఠి, రాత్రి 9:53:39 వరకు, నక్షత్రం విశాఖ, సాయంత్రం 6:04:11 వరకు, వజ్రం రాత్రి 10:24:08 నుండి 12:08:07 వరకు, దుర్ముత్తం మధ్యాహ్నం 12:37:30 నుండి 1:26:41 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05:04 నుండి 3:54:15 వరకు, అమృతగడిలు ఉదయం 8:11:56 నుండి 10:06:09 వరకు, రాహుకాలం ఉదయం 7:36:13 నుండి 9:08:27 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోషరాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అమలుపరచు పద్ధతులపై లాభాలు ఆధారపడి ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం. భాగస్వామ్య ప్రస్తుతం వచ్చినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఖాతాదారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రిలేషన్ రంగం వారికి సమయానికి ఆర్థిక వనరులు సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి నూతన అవకాశాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. కళాకారులకు అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తులకు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, ఫార్మస్యూటికల్, గార్మెంట్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబరీత్యా ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ధనయోగాలు ఉన్నప్పటికీ తీరిక లేకుండా గడుపుతారు. ప్రతి విషయానికి చికాకును కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. క్రయ విక్రయముందు మిత్రులకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారికి నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింట మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. స్త్రీలు ఉత్తమ ఫలితాలు పొందుతారు. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, గ్యాస్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య ఇబ్బందులు ఏర్పడవచ్చు. తల్లి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కోపావేశాలకు దూరంగా ఉండాలి. లేనిచో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇనుము, నూనె వర్తకులకు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. రాజకీయ రంగం వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు లీజులు, టెండర్లు అనుకూలిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు అంచనాకు తనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులు పబ్లికేషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, సిమెంట్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు.
కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన పూర్తి ఫలితాలు పొందలేరు. తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. జాయింట్ వ్యాపారం ముందు ఆకస్మిక ధన్నష్టం సూచిస్తుంది. రెస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారత్య ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు ప్రయాణాలు లాభిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కాపర్, గోల్డ్, షిప్పింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీత భాగస్వామికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. సంతానం యొక్క విదేశీ విద్య ప్రయత్నాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిత్రార్జిత కోట వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి కలుగుతుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన అవకాశాలు, అభివృద్ధి బాగుంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి పైవారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన వెంచర్లకు గాను పెట్టుబడులు లాభిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి గతంలో ఇబ్బంది కలిగించిన అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు, అన్ని పనులు పూర్తి చేస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న వారికి మంచి జీతంతో కూడినటువంటి నూతన అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, అగ్రోకెమికల్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల వలన సుఖ సంతోషాలు ఉంటాయి. జీత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. విద్యార్థులు గణిత శాస్త్రంలో రాణిస్తారు. ఈరోజు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు వృత్తి వ్యాపారంలో నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారత్య ప్రయాణాలు అందరికీ లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి కీలకమైన సమాచారం అందుతుంది. అది మీ యొక్క వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. స్త్రీలకు ఉన్నత స్థితి లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, కాటన్ ఇండస్ట్రీ, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు కుజగ్రహ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారు వృత్తి వ్యాపారం ముందు నిర్లక్ష్యం వలన నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఎవరైనా మంచి చెప్పినా మీకు చెడుగా తోస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ నాయకులకు పైవారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఫైనాన్స్ రంగం వారికి ధనాభివృద్ధి బాగుంటుంది. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కొన్నటువంటి సత్ఫలితాలు పొందుతారు. స్త్రీలకు మీ యొక్క తెలివితేటలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ప్రభుత్వ పరీక్ష ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, మైనింగ్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ రచ్చినటువంటి కోర్టు కేసుల్లో విజయవంతం పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్నటువంటి లాభాలు చేకూరుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు టెండర్లు అనుకూలిస్తాయి. అధికారులకు సహాయ సహకారాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. తోటి వారి కంటే కూడా మంచి లాభాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారుల నుండి మంచి గుర్తింపును పొందుతారు. చిత్ర పరిశ్రమ వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి లాభాలు చేకూరుతాయి. రాజకీయ రంగం వారికి వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది.
ఉద్యోగస్తులు మార్కెటింగ్ సేల్స్లో ఉన్నవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవారికి వేచి ఉండవలసిన సమయం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, పెయింట్ ఇండస్ట్రీ, స్టీల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదుహు సంఖ్య 9. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనరాశి. ఈరోజు ధనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారిత్య ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు ఆలస్యమవుతాయి. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయాలి. చిత్రపరిశ్రమ వారికి, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదుహు సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రిజిస్టర్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి స్థల వివాదాలు పరిష్కార మార్గం తీసుకువెళ్తాయి. ఉద్యోగస్తులు అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. న్యాయ వృత్తులు ఉన్న వారికి మంచి సమయం. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, టెలికమ్యూనికేషన్, ఐటీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదుహు సంఖ్య 5. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులు పైవారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రిజిస్టర్ రంగం వారికి స్థల వివాదాలు కొలిక్కి వస్తాయి. కన్స్ట్రక్షన్, ప్రభుత్వ రంగ కాంట్రాక్టులకు అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఇన్సూరెన్స్ అనుమతులు సాకారం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి ఎలవెన్స్లు, ఎరియర్స్ చేతికందుటకు అవకాశం కలదు. మీరు పాల్గొన్న మీటింగ్లో మీకు ప్రతిభ బహిర్గతం అవుతుంది. ఈరోజు మీకు పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఆనందములతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదుహు సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు చేకూరుతాయి. మీ యొక్క ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రిజిస్టర్ రంగం వారికి నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టుకు అవకాశం కలదు. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు ఈరోజు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రార్జిత కోటి వ్యవహారం ముందు ఆనందములతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానమునకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదుహు సంఖ్య 5. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగలత్త నమస్కారం అండి. అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పదహారు డిసెంబర్ 2008 శ్రీవల్లి. టైం అమ్మా? 4:30. సాయంత్రమా? సాయంత్రం. ఏ ఊర్లో పుట్టింది అమ్మాయి? అనకాపల్లి స్వామి. అమ్మా చూడమ్మా, శ్రీవల్లి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. కర్కాటక రాశి అంటారు, వృషభ లగ్న జాతకురాలమ్మా. ఈ అమ్మాయి జాతకాలు ఇచ్చేంటంటే, ఈ యొక్క శని యొక్క స్థితి చాలా బలంగా ఉంది. రవి చాలా బలంగా, అష్టమంలో రవి ఉన్నా సరే నవాంశంలో బలంగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే, ఈ భావం కూడా బలం మారటం వల్ల రవి మంచి విద్యాయోగాలు, ధనయోగాలు, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీరు ఇప్పటి నుంచి చక్కగా చదివించుకుంటే మంచి ప్రభుత్వ ఉద్యోగం అవకాశాలు రావడానికి, లేదు ఐఐటీస్ లాంటివి రాస్తే మంచి ఐఐటీస్లో సీట్ రావడానికి కారణం అవుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రస్తుతం నడిచేది కేతుదశ. చంద్రకేతు కలయిక కొంత ఏకాగ్రత లోపించడము,
శుక్ర గురు రాహు కలయిక ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే గురు రాహు కేతు బుధుడు, గురు రాహు కేతు బుధుడికి తప్పనిసరిగా జపాలు చేయించాలమ్మా. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి రాంగ్ గైడెన్స్. ఇప్పుడు సపోజ్ ఒక లెసన్లో ఒక క్వశ్చన్స్ వస్తాయని అనుకుంది అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రావు శ్రీవళ్ళి అంటే ఆమె చదవటం ఆపేస్తుంది. అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. అది పాఠాల వరకైతే పర్లేదు, రేపొద్దురు ఇంకొక ఇబ్బందులు వస్తే కష్టం అవుతుంది. కాబట్టి ఈ పరిహారాలు రెగ్యులర్గా శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఈ గురు శుక్ర రాహు కలయిక హార్మోన్స్ ఒకటి, స్కిన్ ఇష్యూస్ ఒకటి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. స్వామి, అదే స్వామి, పాపకి త్రిబులైటీ సీట్ కోసం అని అనుకున్నాం స్వామి. మార్కులు అయితే అంతలో బాగా వచ్చాయని, కాకపోతే సీట్ రాలేదండి. ఇంకా అమ్మాయిని ఇంకా జాయిన్ చేయలేదు. అయ్యో, అదే అమ్మాయిని ఎటువైపు జాయిన్ చేస్తే బాగుంటుంది చూడమ్మా. ఇప్పుడు ఎదురు చూడకుండా మంచి కాలేజీలో సీట్ వస్తే బీటెక్ జాయిన్ చేసేసేయండి. అంటే స్తోమత కొద్ది స్తోమత అనేది కొద్దిగా జాగ్రత్త చూసుకుని వెళ్ళండి అమ్మా. ఎందుకంటే ఎంత స్తోమత ఉందో లేకపోయినా రేపు పొద్దున్న పెళ్లి చేసేటప్పుడు 50 లక్షల కోటి రూపాయలు కట్టాలి ఇస్తారు అప్పులు చేసి తల తగడ పెట్టి. అర్థమైందా? అవునా కదా? అదేదో ఇప్పుడే చదివించండి పిల్లల్ని, ఆడపిల్లల్ని డెఫినెట్గా. ఎందుకంటే అమ్మా జాతకం చాలా బాగుంది, అమ్మాయి గొప్ప అమ్మాయి అవుతుంది. ఇప్పుడు ఆ త్రిబులైటీస్ పెద్ద గొప్పగా నాకు తెలిసి దాంట్లో ఉద్యోగాలు వస్తున్నారు ఎవరు లేరు. లాస్ట్ 4 వయసులో చాలా దెబ్బతింటున్నారు. ఏదో నడిచిపోతుంది కదా అని జాయిన్ చేస్తున్న తల్లిదండ్రులు కానివ్వండి. కొద్దిగా జాగ్రత్త తీసుకుని చేయమనండి, అమ్మాయికి మంచి కాలేజ్ సీట్ వస్తుంది. ఓకే ఓకే, బాగా చదివించండి. కానీ నేను చెప్పిన శ్లోకాలు కంపల్సరీ చేయాలమ్మా. మంచిదమ్మా, దుర్గమ్మ వారిని ఆరాధించమని చెప్పండి. ఓకే, అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందమ్మా. కాకపోతే స్కిన్ ఎలర్జీస్ వస్తాయమ్మా, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. జాగ్రత్త అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? బాబు సార్, గీతా విశ్వాస. గీతా విశ్వాస, పుట్టిన తేదీలు చెప్పండి. 28 జూన్ 2002 సార్. 2002. టైం అండి? రాత్రి 8:45 సార్. మచిలీపట్నం సార్. ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి గీతా విశ్వాస్. మకర రాశి, మకర లగ్నం అంటారండి. ప్రస్తుతం ఆ అబ్బాయికి నడుస్తున్నటువంటిది రాహు మహాదశ. 2025 ఏప్రిల్ నుంచి గురు మహాదశ మొదలవబోతుంది. మీరేంటంటే తప్పనిసరిగా బాబుకి గురు కుజ రవి రాహుకి పరిహారాలు చేయించాలి. గురు కుజ రవి రాహులకి ఎందుకనంటే బాబు జాతక రీత్యా లగ్నం అందు పూర్ణచంద్రుడు, రవిచంద్రుల యొక్క షష్టాస్తిక స్థితి, బుధుడు పంచమ స్థితి, ఇవన్నీ కూడా మంచి యోగాలు అయినప్పటికీ కూడా విపరీతమైనటువంటి మొండితనము, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. ఈ అబ్బాయిని తట్టుకోవడం చాలా కష్టం, నాలెడ్జ్ పరంగా కానీ మొండితనంలో కూడా. రేపు వచ్చే గురుదశ ఇలాంటి ఏమండి, చాలా ప్రాబ్లం అసలు ఏంటి? అబ్బాయి దేవుడి మీద నమ్మకాలు ఉండవు, ఎవరి మీద నమ్మకాలు ఉండవు, సరిగా కొంతమంది ఇష్టమైతే మాట్లాడతాడు, బిహేవియరల్ చేంజెస్, చాలా యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది అబ్బాయికి. అందువల్ల ఏంటంటే గురు కుజ రవి రాహుకి జపాలు చేయిస్తాను. ఎందుకంటే 2025 ఏప్రిల్ నుంచి గురు మహాదశ మొదలవుతుందండి. 16 ఏళ్ల పాటు మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఏం చదువుతున్నాడు ఈ అబ్బాయి? బాబు ఇంటర్మీడియట్ వరకు చదివాడు సార్. ఇంటర్ కట్టాడు, మళ్ళీ కట్టి రాశాడు, 2 సబ్జెక్టులు మళ్ళీ పాస్ అయ్యాడు. కానీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ డిగ్రీలో జాయిన్ చేస్తాను పూర్తిగా. పూర్తిగా చదవడం అడ్డం తిరిగేస్తే మనం అపోలో మెడికల్ షాప్ లో జాయిన్ చేశాడు సార్. 3 మంత్స్ 4 మంత్స్ నుంచి అంటున్నాడు సార్. ఎందుకంటే వేరే ఆప్షన్ చెప్తాను సార్. ఏంటంటే ఆ అబ్బాయిని నేను చెప్పిన జపాలు చేయించండి, రవి గురు కుజ రాహుకి. ఓకే, నిదానంగా కరస్పాండెన్స్లో బిఏ ఎకనామిక్స్ కానీ కట్టించండి బిఏ. తర్వాత నేను చెప్పిన జపాలు చేస్తే మీ అబ్బాయి టాప్ జడ్జి అవుతాడు, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ తప్పి మెడికల్ షాప్లో చేస్తున్నాడు, మీరు అనుకుంది అదే. కానీ నేను చెప్పినట్టు వినండి, 80 దాంట్లో రాజయోగాలు ఉన్నాయి. కానీ ఎందుకు ఇలా జరిగింది అనేది మనం తెలుసుకున్నాం కారణం. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, తలనొప్పి రావడానికి కారణం ఏంటని తెలుస్తుంది, ట్రీట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా మనం తెలుసుకున్నాం, ఇది చేయండి, మీ అబ్బాయి టాప్ జడ్జి అవుతాడు. ఓకే, పరిహారాలు చేయించండి. ఒకసారి గాన్గాపూర్ దర్శించండి దత్తాత్రేయ స్వామి వారిని. మీకు మచిలీపట్నం నుంచి బీదర్కి డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా? బీదర్ నుంచి 70-80 కిలోమీటర్ వస్తుంది. ఓకే, వెళ్ళి అక్కడ నిద్ర చేయించి ఇప్పుడు చాలా జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్లీగా. ఎందుకంటే రేపు పొద్దున్న దేవుడు నమ్మడు, ఎవరు నమ్మడు, ఈ అబ్బాయి పెద్ద ప్రాబ్లం అవుతాడు. అందువల్ల ఇప్పుడు పరిహారాలు చేయటం వల్ల, గాంగాపూర్ స్వామిని దర్శించడం వల్ల అబ్బాయిలో మార్పు వస్తుంది. అప్పుడు కట్టించండి డిగ్రీ. పరిహారాలు అంటే ఏంటి? నాకు కావాల్సింది రోజు శ్లోకాలు చదువుకోవటం. డబ్బు ఉందనుకోండి, దాని తగ్గట్టు జపాలు చేయించుకోండి. సరేనా? తప్పకుండా మార్పు వస్తుంది. ఒక్కడైనా కొడుకు, చిన్నవాడే అబ్బాయి.
అంటే ఫస్ట్ పాప సార్, తర్వాత బాబు. అబ్బాయి చిన్నోడు, అదే చిన్నవాడు అయి ఉంటాడు అక్కడనే. ఓకే ఓకే, నేను చెప్పినవి చెప్తున్నాడు. రవి, కుజ, గురు, రాహుకి జపాలు చేయించుకోండి, సరేనా? సార్ సార్ మంచిదండి, శుభం. చూసారు కదా, ఈ బాబు జాతకంలో అబ్బాయి ఇంటర్మీడియట్ తప్పాడు, మళ్ళీ రాశాడు, కంప్లీట్ అయినాయి రెండు సబ్జెక్ట్స్, మెడికల్ షాప్లో జాయిస్తున్నాడు. మరి ఈ అబ్బాయి ఎలా జడ్జి అవుతాడు? ఇక్కడ ఏమవుతుందంటే అండి, జ్యోతిష్యం మనకి ఎప్పుడు గైడెన్స్ ఇస్తుంది. ఈ అబ్బాయి అలా అయిపోవడానికి కారణం యాటిట్యూడ్ ఇష్యూస్. ఎవరి జాతకంలో అయినా సరే గురు కుజులకి పాపాధిపత్యం వచ్చి వారు పాపస్థానాలు ఉన్నప్పుడు యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఎవరి మాట వినరు, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది, ఇంతే ఉంటా, ఇంట్లానే అయిపోతా తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని మనం పోగొట్టడానికి పరిహారం, ఇలాంటి తత్వాన్ని మనం బయట తీసుకుని సాధన మళ్ళీ బాగు చేయడానికి ఏ శాస్త్రం లేదండి. జ్యోతిష్ శాస్త్రం ఒక్కటే చెప్పగలుగుతుంది. బిహేవియల్ థెరపీలు కానీ ఏమేమి ఇప్పించండి, నేను చెప్తున్నాను. కానీ కాంబినేషన్స్కి కరెక్ట్గా రెమెడీ చేస్తే ఎబ్బే షడన్ చేంజ్ అవుతాడు. అందువల్లండి మనం గ్యారంటీ పూజ చేస్తే ఫలితం వస్తుంది అన్నాడు. శ్లోకాలు చదువుకోవాలి, గానగపు దత్తాత్రేయను దర్శించాలి, చిన్నపాటి గైడెన్స్ తీసుకుంటే డెఫినెట్గా మార్పు వస్తుంది. మంచి జడ్జ్ అవ్వడానికి కాకుండా టాప్ టాప్ సొలిసిటర్ జనరల్ని, తర్వాత అడ్వకేట్ జనరల్ పోల్ మంది చూశానండి. ఆ కాంబినేషన్స్ కొన్ని అసలు వీళ్ళు సెట్ అవ్వాలనిపిస్తుంది. ఆ జాతకాల బ్రహ్మాండ రాజయోగాలు ఉంటాయి. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గురువులు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. కానీ సహజంగా అందరికి కూడా మంచి టీచర్ గారు దొరకాలి, మంచి ఆస్ట్రాలజీ దొరకాలని లేదు. కాబట్టి మంచి ఆస్ట్రాలజీ అనేది మనం దివ్యజ్యోతిష్యంలో మనం జన్మటి యోధ తెలుసుకున్నాం కాబట్టి జాత చేసినట్లయితే డెఫినెట్గా అబ్బాయి టాప్ జడ్జ్ అవుతాడు. దయచేసి రోజు సాధన చేయించండి, డబ్బుందని బట్టి జపాలు చేయించండి, మంచి జరుగుతుంది. జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా, మా అబ్బాయి కోసం అని వస్తారా? అబ్బాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. ఆ పేరు శ్యామ్ శరవణ్. పుట్టిన తేదీ 2 జనవరి 2020. 2020 టైం అమ్మా? టైం 12:19. ఎప్పుడు? పగలు 12:19. ఎక్కడ? వైజాగ్ లో పుట్టాడా? లేదు, శ్రీకాకుళం నర్సన్నపేటలో. అమ్మా, అబ్బాయి వచ్చేసి ఉత్తర భాద్ర నక్షత్రం 2వ పాదం అంటారండి. బాబు వచ్చేసి మీన లగ్నంలో పుట్టారు, రాశి మీన రాశి అంటారమ్మా. మీ అబ్బాయి జాతకరీత్యా పూర్ణచంద్రుడు లగ్నంలోను, గురుడు సక్షేత్ర స్థితి, కుజుడు సక్షేత్ర స్థితి అనేది చాలా మంచి విద్యాయోగాలు. అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ఏంటంటే శని మహాదశ. శని మహాదశ శని చాలా బలహీనంగా ఉండడం వల్ల ఏంటంటే చిన్నవి మైల్ స్టోన్స్, కొద్ది డిలే, మాటలు ఆచరించడం, పరిగెత్తడం ఇలాంటి వాటిలో కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు, హైపర్ యాక్టివ్గా ఉండడానికి కారణం అవ్వచ్చు. అలాగే ఆరోగ్యపరంగా తరచుగా కింద పట్టడానికి కూడా కారణం వీళ్ళు అవుతారు. అందువల్ల ఏమాత్రం అవకాశం ఉన్నా శని రవికేతుకి పరిహారం చేయించుకోండి, మిగిలినన్ని బాగుంటాయి. మీ డౌట్ లైన్ చెప్పండి అమ్మా. అంత స్పష్టంగా వద్దు, అది కాకుండా ఇంకా అది వదిలేసి ఏం చెప్పినా బాగా ఫీలింగ్ ఎక్కువ ఇరిటేషన్ అయిపోతాడు. అది కాక మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాడికి కడుపులో సరిగ్గా ఉండకపోవడం వల్ల మేము డాక్టర్ దగ్గర చూపించాము. చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అయితే నెలకి 15 రోజులకి ఇలా బాగాలేకపోయేసరికి ఇలా చూపించేసరికి నేను నార్మల్ గా అడిగాను డాక్టర్, ఇలా స్కాన్ ఏదో తీస్తే బాగుంటదేమో అని. స్కాన్ తీస్తే కడుపులో కాయలని వచ్చాయి. కానీ ఆ కాయలు ఏంటంటే ఒకసారి క్యాన్సర్ అని వస్తుంది, ఒకసారి కాదని వస్తుంది. సో డాక్టర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అది ఏంటనేది నిర్ధారించలేదు. ముంబై దాకా తిరిగి వచ్చేసాము, ఇప్పటికి వచ్చి 6 మంత్ మార్చిలో నాకు తెలిసింది. మార్చి నుంచి ఇలాగే తిరుగుతున్నాను, తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎక్కడికి వెళ్ళే పరిష్కారం మాత్రం దొరకట్లేదు. అమ్మా, నేను చెప్పిన శని రవి కేతువుకి జపాలు చేయించండి, ఇది మీకు పరిష్కార మార్గం లభిస్తుంది. శని రవి కేతువుకి, మీరు జెమినీ టీవీ రోజు చూస్తున్నారు, నేను జ్యోతిర్వైద్యం చెప్తా. శని కేతు కలిసి వాళ్ళ పాపాధిపత్యం వచ్చినప్పుడు శనికి అన్నోన్, అన్ఐడెంటిఫైడ్, అండర్ డయాగ్నైజ్డ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయని నేను రెగ్యులర్గా చెప్తుంటాను. నేను చెప్తుంది కదా, జ్యోతిర్వైద్యంలో చెప్పారు పెద్దవాళ్ళు. అందువల్ల తెలియనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, టెస్టులు కానీ ఇవన్నీ కూడా నిర్ధారణ చేయలేక డాక్టర్ ఉంటారు. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, మీకు అలాంటి డాక్టర్ దొరుకుతాడు, ఐడెంటిఫై చేసి కరెక్ట్గా సొల్యూషన్ ఇచ్చే డాక్టర్ దొరుకుతాడు. అర్థమైందా? ప్రస్తుతానికి అయితే 6 మంత్ అబ్జర్వేషన్ లో ఉండవలసిందే మీరు. అయితే కానీ ఏదనేది చేయాల్సిన, ఆల్రెడీ 4 టైమ్స్ బయోప్సీ అయిపోయింది, 1 టైం బోన్ మీరో కూడా అయిపోయింది. ఏంటనేది చాలట్లేదు. బొంబాయి నుంచి ముందు 10 డేస్ అవుతుంది వచ్చాను. అయ్యో అమ్మా, నేను చెప్పింది చేయించండి అమ్మా, మీరు చేసి చూడండి. నేను అనేది ఏంటంటే చేయించండి అంటే ఫోర్స్ గా చేయమనట్లేదు, కొద్దిగా జాగ్రత్తగా శని రవి కేతుకి జపాలు చేయించండి.
కేతుకి. మీకు ఆ జపం చేసేవాళ్ళు కూడా శక్తి ఉండాలి. మీరు వెళ్ళిపోయి ఆ గుడిలో 10 మంది కూర్చుంటారు చేసేయండి అన్న రిజల్ట్ రా. ఎందుకంటే ఇప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లో బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళు అనుష్ఠాన పరులై ఉండాలి. నువ్వు ఇచ్చిన డబ్బులకి వాళ్ళు అకౌంటబిలిటీ ఉండాలి. అర్థమైంది? అంతేగాని కర్మగా నేను చేసి అనకూడదు. అలాంటి వాళ్ళు ఎన్నుకుని చేయించండి అమ్మ, డెఫినెట్గా ఫలితం వస్తుంది. మీ అబ్బాయి జాతకంలో మీరు టెన్షన్ పడకండి, సెట్ అవుతుంది. అంటే బాబు ఏంటంటే చెప్పిన మాట కూడా పూర్తిగా ఎందు. ఇప్పుడు మార్పు వస్తుందమ్మా. నేనేమంటున్నానంటే అబ్బాయికి ఆ శని రవి కలయిక వలన ఏది ఉండదు, మాటలో కానివ్వండి కడుపులో ఏదైనా సరిగ్గా ఉండదు. దానికి మీరు రెమెడీ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే జాతకం బాగుంది అనుకుంటే ఉపయోగం ఏముంది? జాతకం అంతా బాగుంది బాగుంది అంటారు, కానీ ఇక్కడ కారణం శని రవి కేతు కలయిక. అందుకని వాటికి పరిహారాలు చేయించండి, మీకు మార్గం దొరుకుతుంది. 2025 మే వరకు ఇట్లానే ఉంటుందమ్మా. 2025 మే వరకు చికాక్ చికాక్గా ఉంటుంది. 2025 మే తర్వాత మీ యొక్క ఎదుగుతున్నారు చూస్తారు, అన్నిటికి ఫుల్ స్టాప్ పడుతుంది. అర్థమైందా? ఇంట్లో అంటే ప్రతి వాళ్ళకి అలాగే అయ్యి ఉంది, ఆరోగ్య సమస్యలే అయ్యి ఉంది. అయ్యో, అందుకే ఒకసారి మీ కుటుంబ పరంగా వీలు చూసుకుని గానగాపూర్ దర్శించండి. ఓకే, వీలు చూసుకుని. ఎందుకంటే చెప్పండి, గానగాపూర్ అంటే గుల్బర్గా, హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్స్. మీ వైజాగ్ నుంచి కూడా 2-3 ట్రైన్లు ఉన్నాయి. ఒకసారి చేయండి, వెళ్ళిరండి, మీకు మార్గం దొరుకుతుంది. మీ ఫ్యామిలీలో అందరికీ మంచి జరుగుతుంది. ప్రయత్నం చేయండి, సరేనా? దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. 2025 మే వరకు మీ అబ్బాయికి టైం బాగాలేదు. 2025 మే వరకు బాగాలేదు. అప్పటి వరకు వెళ్ళటం కుదరకపోతే దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, రోజు మనసులో స్మరణ చేయండి. జయగ్రత్తమ్మ శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలాలైన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత్త నమస్కారం అండి. ఆంధ్రప్రసాద్ గారు మా అబ్బాయి అండి. ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలా? అవునండి. ఆ పుట్టిన తేదీ చెప్పండి సార్. విజయవాడలో పుట్టాడండి. 23/9/93 అండి. 93. టైం అమ్మా? 4:30 అండి సాయంకాలం. 4:30. ఎక్కడ? విజయవాడలో పుట్టాడు. మీ పేరేంటి సార్? నా పేరు నార్ల శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు, మీరు రెగ్యులర్ చూస్తుంటారా దివ్య జ్యోతిష్యం? చూస్తూనే ఉంటానండి. చూడండి సార్, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి. ఈయన ఓకేనండి. కుంభలగ్నం అంటారు, రాశి ధనరాశి. ఓకేనండి. కుంభలగ్నానికి బుధుడు స్వక్షేత్రంలో ఉండటం మంచి విద్య, ఉన్నత స్థితి. తర్వాత లగ్నానికి శుక్ర దృష్టి, లగ్నం వర్గోత్తమం మంచిది, శని స్వక్షేత్రంలో ఉండటం, కుజుడు బలంగా ఉన్నారు. ఇవన్నీ మంచి విద్య, ఉన్నత స్థితి అయినప్పటికి కూడా 2018 నుంచి నడిచేటువంటి దశ అబ్బాయికి అంత యోగకారక దశ కాదు. ఒకటి. తర్వాత రవి గురులు అష్టమంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే కుటుంబ ఏర్పాటు ఆలస్యం, పెళ్లి ఆలస్యం అవటమా, పెళ్లి అయ్యాక ఒక దగ్గర ఉండలేకపోవటమా, తర్వాత చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, ఎన్ని జరుగుతూ ఉంటాయి. కావున బాబు ఏం చేయాలంటే శని చంద్ర రవి గురులకి పరిహారాలు చేసుకోవాలి. రోజు డబ్బును దాన్ని బట్టి జపాలు చేసుకోవాలి. మీరు ఎలాగో అమ్మవారి దగ్గర ఉన్నారు కాబట్టి విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఖడ్గమాలు వచ్చినా చేయించండి ఒకసారి, తప్పకుండా మంచి జరుగుతుంది. 2028 వరకు నేను చెప్పిన జపాలు శని చంద్ర రవి గురులు సంవత్సరానికి ఒకమారు చేయించండి. ఎందుకంటే చంద్రదశ యోగాన్ని ఇవ్వదు. మానసిక ఆందోళన, చికాకు, చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, ఎండ్ రిజల్ట్ బాగా కష్టపడి పనిచేస్తే ఉద్యోగం చేస్తే ప్రమోషన్ సాగిపోవటము, అలాగే మోకాలి కింది భాగంలో కొద్దిగా ఇబ్బందులు రావటం, ఏదైనా సరే ఇబ్బందులు రావుతాయి. అందువల్ల ఈ జాతకం తీసుకోవటంలో మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి శ్రీనివాసరావు గారు. బాబు మ్యారేజ్ అవ్వట్లేదండి. ఓకే, ఇదండి మ్యారేజ్ అవ్వడానికి కారణం ఇది. కుటుంబ ఏర్పాటు ఆలస్యం, సప్తమాధిపతి అష్టమ స్థితి, కుటుంబాధిపతి అష్టమ స్థితి, పంచమానికి వ్యయాధిపతి దృష్టి. నేను చెప్పిన జపాలు చేయించండి, పెళ్ళి అయిపోతుంది తప్పకుండా. ఈ పాటికి ఎన్నో చేయించాలని ఉంటారు, కానీ ఈ భాగంలో చేయించండి. ఖడ్గమాలక్ష్యం చేయించండి అమ్మవారికి. అమ్మవారికి ఖడ్గమాల. ఎక్కడ చేస్తున్నాడు జాబ్ బాబు? కర్ణాటకలో హౌస్ పేట్ నుంచి సీఏ చేశాడండి బాబు. ఓకే, మంచిదండి. కర్ణాటకలో ఎక్కడ చేస్తున్నారండి? హౌస్ పేట్ అండి. హౌస్ పేట్ లో జాబ్ అండి. జనరల్ స్టీల్స్ అండి. ఏంటండి? జిందాల్ స్టీల్స్లో పనిచేస్తున్నారు. ఓకే ఓకే, మంచిది. ఇక్కడ ఏంటంటే అమ్మా, పెళ్ళి అవ్వకపోవడానికి కారణాల్లో ఈ యొక్క స్థితి, సప్తమాధిపతి అష్టమ స్థితి కదా, నేను చెప్పిన జపాలు చేయించండి, తప్పకుండా పెళ్ళి అవుతుంది. రెండో రీజన్ ఏంటంటే ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు ఎవరైనా సరే, ఇప్పుడు సిఏ చదివిన అమ్మాయిలంతా కూడా బిగ్ 4 కంపెనీస్ ఏదండి, కేపీఎంజీ, ఎన్ఎస్ డ్యాంగ్, వీటి మీద ఎక్కువగా వెళ్ళిపోయి సాఫ్ట్వేర్లోకి మారుతున్నారు. ఫస్ట్ 50% మనకి ఎక్కడ ఫిల్టర్ అయితే జిందాల్ స్టీల్స్ హాస్పిటల్ అంటే అబ్బో అని తల్లిదండ్రులు మనమే ఇవ్వం మన అమ్మాయిని కదండి. ఆ భాగంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. కాకపోతే జిందాల్ స్టీల్స్ మంచి కంపెనీ కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేయించండి, తప్పకుండా అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది ఈ సంవత్సరం. గ్రోత్ వస్తుంది సార్, జాబ్లో గ్రోత్ మీకు చెప్పారు. 2028 వరకు గ్రోత్ ఉండదు సార్. 2028 గ్రోత్ స్టాగ్నేషన్గా ఉంటుంది. ఎందుకని? కుంభలగ్నానికి చంద్రమహాదశ యోగాన్ని ఇవ్వదు. మీరు ఎన్ని పూజలు ఏం చేయండి యోగాన్ని ఇవ్వదు. మనం ఎందుకు పరిహారాలు చేస్తామంటే కొద్ది బెటర్మెంట్ రావడానికి. ఇవి చేయండి, మంచి జాబ్ వస్తుంది. అబ్బాయి లొకేషన్ మార్చుకోమని చెప్పండి, హైదరాబాద్, బెంగళూరు, పూణే.
సార్ ఇమీడియట్గా పెళ్లి కావాలంటే నేను చెప్తున్నా, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విజయవాడ ఆంధ్ర లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హైదరాబాదు, బెంగళూరు, పూణే అయితేనే పెళ్ళిళ్ళు అవుతున్నాయండి. చెన్నై అయినా చేసుకోవట్లా, నేను ఎంతమందిని చూస్తున్నాను. తప్పనిసరిగా చంద్ర, రవి, గురు, శనిగ్రహాలకి జప, క్షీరతర్పణ, హోమం దానం చేయించండి. నిష్ణాతమైనటువంటి ఋతుకులు చేత చేయించండి. అమ్మవారి కట్కుమార అర్చన చేయించండి. నెక్స్ట్ ముహూర్తాలకి అంటే నవంబర్ తర్వాత ఈ అబ్బాయి పెళ్లి తప్పకుండా అవుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది. జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ప్రియాంక అండి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి అండి. మా పుట్టిన తేదీలు చెప్పండి. 1వ తేదీ 10వ నెల 1998. టైం అండి? 1:05 గురువారం రాత్రి అంటే 2వ తేదీ అవుతుంది. బుధవారం రాత్రి అయితే 1 అవుతుంది. అవును. ఎక్కడ, ఏ ఊరిలో పుట్టారమ్మా మీరు? నేను సత్నాపల్లి, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా. మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. కర్కాటక లగ్నం అంటారు. రాశి మకర రాశి అవుతుంది. ప్రస్తుతం రాహు మహాదశ నడుస్తుందమ్మా. రాహు చాలా బలంగా ఉన్నారు కావున మంచి యోగాన్ని కలిగిస్తారు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సప్తమంలో చంద్రుడు బలంగా ఉండటం, పూర్ణచంద్రుడు, ఇవన్నీ మంచివి. అయితే శని, శుక్ర, రవిగ్రహాలు మీకు ఇబ్బంది పెట్టేవిగా అవుతున్నాయి కావున మీరు శని, శుక్ర, రవిగ్రహాలకి పరిహారాలు రెగ్యులర్గా చేయండి. లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆరాధించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి ఇప్పుడు. ఆమా పెళ్లి గడియ నడుస్తుంది. ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండటం వల్ల గురుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. మీరు నేను చెప్పినటువంటి శుక్ర, శని, గురులకి పరిహారాలు చేయించండి. డబ్బు దాన్ని బట్టి జపాలు చేయించుకోండి. ఓకేమ్మా, తప్పకుండా మంచి అవుతుంది. శని, రవి, శుక్ర, గురులండి. శని, రవి, శుక్ర, గురులు చేయండి. ఇప్పుడు కళ్యాణ్ గడి అయితే నడుస్తుందమ్మా, వెంటనే అయిపోతుంది. ఏం చేస్తుంటారు మీరు? ఓకే, జాతకం అంతా బాగుందమ్మా. చిన్న 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 ఇబ్బందులు అంతే, మంచి సంబంధం వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలాలైన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు, మీ పాదం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? ఖమ్మం అండి. మీ పేరు? బాబు పేరు గౌతమ్ అండి. గౌతమ్, పుట్టిన తేదీ ఇవ్వండి. 8 సెప్టెంబర్ 1993 అండి. 1993. టైం సార్? టైమ్ 6:30-6:40 అట్లా ఉంటుంది అండి. ఎప్పుడు పొద్దుట? ఈవినింగ్ అండి. 6:38-6:40 మధ్యలో ఉంటుంది. ఎక్కడ పుట్టాడు? పెనుగంచిప్రోలు అండి. పెనుగంచిప్రోలు. ఓకే అండి. చూడండి, టైం లేని తేడా ఉందా? ఇది కరెక్టేనా? 6:38 అన్నారు కదా, 40 అనేది కరెక్టేనా? ఇంకా దాటి ఉండొచ్చా? 6:30-6:40 కాదండి, టైం ఏంటంటే సంధి లగ్నం పడింది కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వీళ్ళ మదర్ హెల్త్ ఎలా ఉంటుంది? ఈ అబ్బాయి 2023 నుంచి ఎలా ఉన్నాడు? ఆ అబ్బాయి చేసే ప్రతి పనిలో మానసికంగా కానివ్వండి, వృత్తిపరంగా ఎలా ఉంది? 2023 నుంచి ఎలా ఉంది? వాళ్ళ అమ్మగారి హెల్త్ ఎలా ఉంది? ఈ అబ్బాయి యొక్క మనసు ఎలా ఉంది, మానసిక స్థితి? టెన్షన్గా ఉంటాం, నైట్ షిఫ్ట్లు ఉంటాం, అలాంటివి ఏం జరుగుతున్నాయా? ఎక్కడున్నాడు? ఖమ్మంలో ఉంది. ఏం చేస్తుంటాడు గౌతమ్? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. ఇప్పుడు లేట్ నైట్ వర్క్స్ కానీ, గ్రేవేట్ షిఫ్ట్స్ కానీ ఇలాంటివి ఉన్నాయా? అవునండి. ఓకే, 23 నుంచి ఎక్కువగా ఉన్నాయా? 23 నుంచి నైట్ షిఫ్ట్లు. ఓకే, అయితే మీ అబ్బాయి కుంభలగ్నంలో పుట్టాడండి. 6:30 ఇంది. ఓకే, కుంభలగ్నం అవుతుంది. రాశి వృషభ రాశి, రోహిణి నక్షత్రం 2వ పాదం. రోహిణి నక్షత్రం 2వ పాదం. అవునండి, రోహిణి 2వ పాదం, వృషభ రాశి, కుంభలగ్నం. ఓకే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహాదశ అండి. రాహు బాగానే ఉన్నారు. జాతకరీత్యా ఏంటంటే బుధుడు చాలా బలంగా ఉన్నారు, స్వక్షేత్రంలో ఉండటం వల్ల మంచి విద్య, ఉన్నత స్థితి, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అయితే ఈ బాబు జాతకంలో గురు, కుజ, శుక్రులు బలహీనంగా ఉండటం వల్ల కొద్దిగా వివాహం ఆలస్యం అవటం కానీ, వివాహం అయిన తర్వాత ఇబ్బందులు రావటం, తర్వాత ఏంటంటే అమ్మ ఏదో ప్రాపర్టీ కానీ ఏదైనా కొంటున్నా లిటిగేషన్స్ ఉన్న ల్యాండ్లోకి ఇరుక్కోవటం అన్నీ జరుగుతూ ఉంటాయి. కావున మీరు జాత తీసుకోవాలి. చంద్రశుక్ర, గురుకుజులకి పరిహారాలు చేయించండి. చంద్రశుక్ర, గురుకుజులకి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. వివాహం అమెరికా కోసం వెళ్ళడానికి, వీసా కోసం పెట్టినామండి. H1B పికప్ అయిందా? H1B పికప్ అయిందా మొన్న? కాలేదండి, అది ఏదో పెండింగ్ పడి ఆగింది. ఓకే ఓకే, చూడండి ఈ అబ్బాయి యుఎస్. ఇప్పుడు ఫస్ట్ వివాహం ప్లాన్ చేయండి. ఏంటండి? వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారా గట్టిగా ఇప్పుడు అంటున్నాను. చేస్తున్నాం స్వామి. వివాహం అవుతుంది, నేను చెప్పిన పరిహారాలు చేయించుకోండి.
చంద్ర గురు కూజరండి. చంద్ర శుక్ర గురు కూజులకి జపాలు చేయించండి, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి, దర్శించండి, తప్పనిసరిగా మంచి సంబంధం వస్తుంది. 2025లో వెళ్తాడు అబ్బాయి ఈ విదేశాలకి. 2025 అదే మ్యారేజ్ తొందరగా అవుతుందా అనేది? మ్యారేజ్ అవుతుందండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కుజదోషం బలంగా ఉందని మీరు ఇచ్చినటువంటివి రిజెక్ట్ అవుతూ ఉంటాయి, ముందు బయటిస్తుంటారు కదా. మెయిన్ కుజదోషం అనేది రిజెక్ట్ అవుతూ ఉంటాయి. నేను చెప్పిన జపాలు చేయించండి, బాబుని శ్లోకాలు చేయాలంటే పెళ్ళి అయిపోతుంది నెక్స్ట్ ముహూర్తాలకి. సరేనా? మంచిదండి. సో వియస్తు సమస్య పరిష్కారంలో మరొక కాలాలు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నవ్య అమ్మా. అమ్మా పుట్టిన తేదీ చెప్పండి. 6/11/2002. టైం అమ్మా? మార్నింగ్ 6:30. ఎక్కడ పుట్టారమ్మా? కూచిపూడి కృష్ణాజిల్లా కదా అమ్మా. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అనురాధ నక్షత్రం 1వ పాదం వృశ్చిక రాశి, తులా లగ్నం తెలుసా మీకు? అమ్మా మీ తులా లగ్నం పుట్టారు. జాతకంలో లగ్నం ముందు బుధ శుక్రుల యొక్క కలయిక, శని యొక్క స్థితి చాలా బలంగా ఉండడం వల్ల మంచి విద్య, ఉన్నత స్థితి యోగాలు, గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఉద్యోగము లేదంటే మీ ఇష్టమైనటువంటి రంగంలో నిష్ణాతులు అవడానికి ఈ యొక్క యోగాలు అనేవి పనికి వస్తాయి అన్నమాట. తర్వాత కుజుడు చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆర్థికంగా ముందుకు వెళ్ళలేము. మీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మానసిక ఆందోళన, చికాకులు ఎక్కువగా ఉంటాయి, ఎవరు సపోర్ట్ అనేది లభించదు. జాతకంలో శని భావం మారడం వల్ల మనకి ఇబ్బందులు. అందువల్ల శని గురు కుజుల వలన మీ జాతకం ఇచ్చినటువంటి ఏ యోగాలు అయితే మీకు రావాలో ఆ యోగాలు సంపూర్ణంగా అనుభవంలోకి రావడం లేదు. దాని కొరకు ఏం చేయలేదని తెలుసుకుందాం. మీ డౌట్ ఏం చెప్పండి, ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? గురుజీ నేను జాబ్ చేస్తాను ఇన్సూరెన్స్లో. ఇన్సూరెన్స్లో చేస్తారు? ఇన్సూరెన్స్లో చేస్తాను. ఓకే. అనే జాబ్లోనే కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది, అపాయింట్మెంట్ ఉంటుంది. అసలు ఇన్సూరెన్స్ అనేది స్ట్రగుల్ అమ్మా, ఇన్సూరెన్స్ ఫీల్డ్ అనేది స్ట్రగుల్ ఫీల్డ్. ప్రైవేట్ ఇన్సూరెన్సా మీరు? అవును. జనరల్ ఇన్సూరెన్సా లేకపోతే హెల్తా? లైఫ్ ఇన్సూరెన్స్లు. ఓకే. అది ఎప్పుడు ప్రెషర్గానే ఉంటుంది. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయిన గురించి. ఓకే. ఎన్నాళ్ళు ఏం చేస్తున్నారు జాబు? జాబ్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓకే. ఇంకా అంతకు మించి చేయకూడదు ఇన్సూరెన్స్లో. మారిపోండి, బ్యాంకింగ్ అన్నా మారండి, లేకపోతే ఎంబీఏ చేసుకున్నా వేరే చోటకు మారండి. ఇన్సూరెన్స్లో ఎక్కువ కాలం ఉంటే మంచిది కాదు. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? అంటే జాబ్ గురించి ప్లస్ మ్యారేజ్ గురించి అడగడానికి. ఓకే. జాబ్ గురించి అయితే నిర్ణయం అమ్మా, ఇన్సూరెన్స్లో ఉన్నంతకాలం ఇంకా అలానే ఉంటుంది. అందువల్ల బ్యాంకింగ్లో కూడా రిటైలింగ్ కాకుండా లైబిలిటీకి మారాలి, లేకపోతే వేరే జాబ్స్ వెతకండి, ఎంబీఏ లాంటివి చేసుకోండి. లేదు గురుగారు రెండు కుదరదు అనుకుంటే ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోండి, ఫ్రెంచ్ కానీ స్పానిష్ కానీ జర్మన్ లాంగ్వేజ్ కానీ నేర్చుకోండి. అన్నిటికైనా ఉత్తమమైంది మీకు ఫ్రెంచ్ నేర్చుకోవడం వల్ల అవకాశాలు బాగా వస్తాయి. అర్థమైందా? అర్థమైంది. కుజుడు గురుడు శనికి రోజు శ్లోకాలు చేయండి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. జాబ్లో చేంజ్ ఉంది ఈ సంవత్సరం, గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి జాబ్స్ వస్తాయి. సరేనా? తర్వాత పెళ్ళి అనేది ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడే చూస్తున్నారు సంబంధాలు? సంబంధాలు చూస్తున్నారు గురుజీ. ఓకే ఓకే. ఇప్పుడు మీరు తప్పనిసరిగా చేసుకోవాలంటున్నారు ఇంట్లో వాళ్ళు? ఎందుకంటే మీరు మ్యారేజ్ అనేది 2027లో చేసుకోవటం మంచిది. ఓకే. ఇంట్లో వాళ్ళు కాదు కూడదంటే వద్దనే చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఇప్పుడు 22 ఏళ్ళే కదా, ఇంకో 2 ఏళ్ళు ఆగచ్చు. ఓకే. 2027, ఎందుకంటే మీకు 2026లో కుజ అంతర్దశ వస్తుంది. కుజుడు 12వ స్థానం అందు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వచ్చిన సంబంధం తల్లిదండ్రులు సరిగా చూడకుండా కాంప్రమైజ్ చేసి ఏదో కాంప్రమైజ్ చేసి చేస్తారు కదా, డబ్బుల విషయంలోనో అది అని చేశారంటే డెఫినెట్గా 25-26లో డైవర్స్ ఇండికేటెడ్. అర్థమైందా? అందువల్ల ఏంటంటే అమ్మ నాన్న చెప్పండి 27లో కొద్ది జాబ్లో సెటిల్ అయ్యి చేసుకుంటా అని చెప్పండి. జయగురత్ అమ్మ శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో ఇందాక కలర్తో మాట్లాడామండి, చిన్న బాబు వైజాగ్ సీరియస్ హెల్త్ ఇష్యూస్, ఏది ఐడెంటిఫై అవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. ఆవిడ వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ చేశారు. ఆవిడ 2020లో పుట్టాడు. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటామండి, ఈరోజు నేను చెప్తే ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నేను చెప్పాను అనుకోవచ్చు మీరు. మనం ఎప్పుడు జాతకం మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీరు చూడండి, జ్యోతిర్వైద్యంలో శనికి పాపాధిపత్యం, రవికి పాపాధిపత్యం వచ్చినప్పుడు శనికేతు కానీ రవికేతు కానీ రవిశనులు కలిసినప్పుడు తెలియనటువంటి ఆరోగ్య సమస్యలు, మనకి నిర్ధారణ జరగదు అసలు. ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ ఏ స్కాన్ అని తీసుకోండి, పెట్ స్కాన్ దగ్గర నుంచి ఏ స్కాన్ తీసేసేయండి, ఎట్టి పరిస్థితుల్లో నిర్ధారణ జరగదు, చాలా టఫ్ ఉంటుంది అన్నమాట.
అది పుట్టుతాం ఆ అబ్బాయి ఉత్తరభాద్ర నక్షత్రం, మంచి నక్షత్రం, జాతకం బాగుంది, ఇది బాగుంది అనుకుంటాం. ఉపయోగం ఏముందండి, జాతకం బాగుంది, ఇక ఉంది. శని మహర్దశలో పుట్టాడు, శని రవికేతులు కలిశారు. రవికి షష్ఠాధిపత్యం వచ్చింది, శనికి వ్యాధిపత్యం వచ్చింది. షష్ఠాధిపతి రోగం ఇస్తాడు, అలాగే చిన్నపిల్లల్లో కాబట్టి పెద్దవాళ్ళలో రోగం శత్రుత్వం ఇస్తాడు. శని వ్యాధిపతి, తరచుగా హాస్పిటల్ చూపుతుంటారు. అంటే మేము మీనగ్నం పుట్టిన అందరికీ శని మహర్దశ ఎలా ఉంటుందా అంటే లేదు. ఇక్కడ ఏమవుతుందంటే రవి శని కేతు యొక్క కలయిక మనకి ఇబ్బంది పెట్టేట్టు. అలాగే లగ్నాధిపతి అయినటువంటి గురుడు కూడా శనితోనూ రవితో కలిసి ఉన్నాడు, అంటే లగ్నాధిపతి బలహీన పడ్డారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే హోప్ ఏంటి, లగ్నం బలంగా ఉంది వర్గోత్తమము, లగ్నం ముందు చంద్రుడు బలంగా ఉన్నాడు పంచమాధిపతి, వీటి వల్ల కొంత బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉందని జ్యోతిర్వేదం చెప్తుంది. అందువలన పిల్లలు పుట్టగానే రాజయోగాల ఆ విద్యాయోగాల ఇల్లు కొనుక్కుండా అనేది కాకుండా వాళ్ళ హెల్త్ ఏ విధంగా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నిష్ణాతమైనటువంటి జ్యోతిషుల ద్వారా జ్యోతిర్వైద్యం ద్వారా తెలుసుకుని సరైన డాక్టర్ని సంప్రదించడం వల్ల మంచి జరుగుతుందండి మీ పిల్లలకి. జయగురత్ అండి, శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి.